हाय हेलो फ्रेंड्स वेलकम बैक माय चैनल स्मार्ट दाक्षिता ईरोजु नेनु अप्लोड चेस्तुन्न वीडियो अंडी कोत्तगा ड्राइविंग नेर्चुकुने वाल्लकी नाकु तेलिसिन कोन्नि टिप्स अंडी नेनु ना वाइफ की ड्राइविंग एला नेर्पिंचानो ई वीडियोलो चूडंडी। कार स्टार्ट चेसुकोवडानिकी की पॉइंट अनेदि इक्कड स्टीयरिंग किंद उंटदि। ई की अनेदि పైకి అన్నమనుకో కార్ స్టార్ట్ అవుతది, మళ్ళీ బ్యాక్ అంటే కార్ అనేది ఆఫ్ అవుతది, ఓకేనా। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అడ్జస్టర్। ఈ మిర్రర్ అడ్జస్టింగ్ పాయింట్ రైట్ సైడ్ లో ఉంటది। ఈ రైట్ సైడ్ మిర్రర్ కాని లెఫ్ట్ సైడ్ మిర్రర్ కాని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీని యూజ్ చేసి। నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్। మనం కార్ ఎప్పుడు ఆఫ్లో ఉన్న కూడా హ్యాండ్ బ్రేక్ పై కనాలి। ఇది గేర్ పాయింట్। ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకోవడానికి లెఫ్ట్ వైపు ప్రెస్ చేసి పై కంటే ఫస్ట్ గేర్ పడుతుంది, మళ్ళీ వెనక్కి వస్తే న్యూట్రల్, తర్వాత లెఫ్ట్ అని కిందికి అంటే సెకండ్ గేర్, మళ్ళీ న్యూట్రల్కి వచ్చేసేసి పై కంటే థర్డ్ గేర్, యాజ్ ఇట్ ఇస్ న్యూట్రల్కి వచ్చి బ్యాక్ అంటే ఫోర్త్ గేర్, మళ్ళీ న్యూట్రల్ కు వచ్చేసేసి రైట్ వైపు ప్రెస్ చేసి పైకంటే ఫిఫ్త్ గేర్ పడుతుంది। ఇప్పుడు రివర్స్ గేర్ వేసుకోవాలి, అంటే ఎలాగా చూపిస్తున్నాను చూడు। ఇప్పుడు ఈ గేర్ అనేది కిందకి ప్రెస్ చేసి లెఫ్ట్ వైపు అని పైకంటే రివర్స్ గేర్ పడుతుంది। క్లచ్ ప్రెస్ చేయకుండా గేర్ అనేది అసలు వేయకూడదు, ఓకేనా। ఇక్కడ కనిపిస్తుంది క్లచ్, కంప్లీట్ ప్రెస్ చేసి గేర్ అనేది వాడాలి। ఈ లెఫ్ట్ లెగ్ అనేది కంప్లీట్ క్లచ్ కి యూస్ చేయాలి, రైట్ లెగ్ అనేది బ్రేక్ కి రేజ్ కి వాడాలి। మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కంగారులా బ్రేక్ బదులు రేజ్ అనేది ప్రెస్ చేసాము, అటువంటి మిస్టేక్స్ చేయొద్దు। క్లచ్ ప్రెస్ చేసి రేజ్ స్లోగా ఇవ్వాలి, క్లచ్ స్లోగా వెనక్కి అనుకుంటూ రేజ్ అనేది స్లోగా ముంగటికి ప్రెస్ చేయటం వల్ల వెహికల్ అనేది ముందలకి వెళ్తది। ఇప్పటిదాకా మీకు చెప్పినవి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మినిమం బేసిక్స్ అండి। ఇప్పుడు నా వైఫ్ కి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను। మనము డ్రైవింగ్ నేర్పించేటప్పుడు వాళ్ళకి చాలా ఓపికగా చెప్పాలండి, ఎందుకంటే ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు। మనము చికాక్ పడటం వల్ల వాళ్ళకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ పోతదండి। నా వైఫ్ ఫస్ట్ టైం అండి డ్రైవింగ్ చేయటము, తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కార్ ఆగిపోవటము, గుంతల దగ్గర స్పీడ్గా నడపడము, ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే తను చేసిందండి। తనకు ఫస్ట్ టైం డ్రైవింగ్ నేర్పిస్తున్నాను కాబట్టి నేనైతే కొంచెం తిప్పలు పడాల్సి వచ్చిందండి తనకు నేర్పేయటానికి। తను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నదండి నేర్చుకోవడానికి, కాబట్టి ఇక నాకు తప్పేటట్లేదు, డైలీ రోజుకు ఒక్కసారి అయినా సరే ఇలా నేర్పియాలండి ఇక నేను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను।